Hi, welcome to NAS Educational Academy of Excellence. ఇంటర్ అర్హతతో నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేషనల్ అకాడమీలో అద్భుతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు. సో యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతి సంవత్సరం నేషనల్ డిఫెన్స్ అకాడమీ అలాగే నేషనల్ అకాడమీ పేరిట సంవత్సరానికి 2 సార్లు నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఒక నోటిఫికేషన్ వచ్చి జనవరిలోను, రెండో నోటిఫికేషన్ వచ్చి మే లేక జూన్ నెలలో విడుదల చేస్తుంది. దీని ద్వారా నేషనల్ డిఫెన్స్ అకాడమీ అలాగే నేషనల్ అకాడమీ నిర్వహించే ఈ పరీక్షల ద్వారా దేశంలో ఉన్న త్రివిధ దళాల విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఏదైతే ఈ నోటిఫికేషన్ వెలువడిందో దీని ద్వారా త్రివిధ దళాల విభాగాల్లో 2 జనవరి 2022 నుండి ప్రారంభమయ్యే 147వ కోర్సులో ఈ ప్రవేశాలు అనేది కల్పించడం జరుగుతుంది. అయితే ఈ కోర్సుని విజయవంతంగా కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులకు పూర్తిగా 100% సెక్యూర్డ్ పర్మినెంట్ ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలు ఇండియన్ ఆర్మీ కానీ, ఇండియన్ నేవీలో కానీ, అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కానీ వీరికి ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. ఈ వెలువడినటువంటి నోటిఫికేషన్లో మొత్తం ఖాళీలు వచ్చి 400 ఖాళీలు, మొత్తం ఖాళీల సంఖ్య 400. ఈ 400 ఖాళీల్లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ పోస్టులు అయితే 370 ఉన్నాయి. 370 పోస్టులు నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఈ 370 పోస్టులో ఆర్మీ 208, నేవీ 42, ఎయిర్ ఫోర్స్ 120 ఉన్నాయి. దీంట్లో అంటే ఈ 370లో 28 గ్రౌండ్ డ్యూటీకి సంబంధించిన ఖాళీలు కూడా కలిపి ఉన్నాయి. అంతేకాకుండా నేషనల్ అకాడమీ 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ కింద 30 ఖాళీలు ఉన్నాయి. మొత్తం ఖాళీలు వచ్చి 400 ఖాళీలు. ఇకపోతే ఈ ఖాళీలకి అర్హతలు ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే వీటికి అప్లై చేసుకుంటారో అభ్యర్థులు, మొదట పాయింట్ భారతీయులై ఉండాలి, రెండవది అవివాహితులై ఉండాలి. సో అన్మ్యారీడ్ బాయ్స్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్. ఈ ఉద్యోగానికి కేవలం బాలురు బాయ్ మెన్ ఆర్ ఎలిజిబుల్. సో స్త్రీలు అర్హత లేదు. రెండోది ఎవరైతే అప్లై చేస్తున్నారో వారికి వివాహం అయ్యి ఉండకూడదు. మూడో పాయింట్ ఏంటంటే, ఈ ఉద్యోగానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్. ఇంటర్ అనేది ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్లో ఏ గ్రూపు చదివిన అభ్యర్థులు అంటే బైపీసీ కానీ, ఎంపీసీ కానీ, ఎంఈసీ కానీ, సిఈసీ కానీ, హెచ్ఈసీ కానీ, ఏ గ్రూప్ చదువుతున్న అభ్యర్థులు లేక చదివినటువంటి అభ్యర్థులు అయినప్పటికీ కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎయిర్ ఫోర్స్, నేవీ ఈ 2 రకాల పోస్టులకు అప్లై చేసుకోవాలి లేక ఆ 2 రకాల ఉద్యోగాలు పొందాలి అనుకున్నటువంటి అభ్యర్థులు అయితే, సో 10+2 లేక ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు ఖచ్చితంగా చదివి ఉండాలి. ఇది ఒక పాయింట్ కండిషన్. ఆ తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న లేక 10+2 సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. సో ఆ తర్వాత ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తున్నారు చూసుకోండి. దరఖాస్తు చేసుకోవటానికి 1 జూలై 2005కి తర్వాత పుట్టిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోకూడదు. 2005కి తర్వాత పుట్టినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోకూడదు. ఇది ఒకటి ఖచ్చితమైనటువంటి పాయింట్. ఆ తర్వాత సో హైట్కి తగ్గ బిఎంఐ అంటాం, హైట్కి తగ్గ వెయిట్ ఉండాలి, వెయిట్కి తగ్గినటువంటి సో ఫిజిక్ అనేది ఉండాలి. హైట్ వెయిట్ అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం. సో ఎంత హైట్ ఉండాలి అనేది నిర్దిష్టంగా ఇక్కడ తెలియజేయలేదు. సో అంటే సో మినిమంగా 160 సెంటీమీటర్లు హైట్ ఉండాలి, 50 కేజీల బరువు అనేది ఉండాలి, తప్పనిసరిగా ఉండాలి. అయితే ఈ హైట్ వెయిట్ అనేది ఫస్ట్ ప్రైమరీ రిక్వైర్మెంట్ కాదు. మొదటగా ఏం చేస్తారు అంటే, ఎంపిక ఎలా జరుగుతుంది అంటే, ఎంపిక అనేది రాత పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో ఫస్ట్ ఒక ఆబ్జెక్టివ్ తరహా ఎగ్జామ్ నిర్వహిస్తారు.
ఈ ఎగ్జామ్ అనేది పూర్తిగా ఆన్లైన్ ఎగ్జామ్. ఇది ఆబ్జెక్టివ్, మల్టిపుల్ ఛాయిస్ ఉంటాయి. సో ఆ తర్వాత ఈ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూలో సో పర్సనాలిటీ టెస్ట్, ఇంటెలిజెన్స్ టెస్ట్ అంటాం. సో ఈ ఇంటర్వ్యూలో పర్సనాలిటీ టెస్ట్, ఈ పర్సనాలిటీ టెస్ట్లో ఇంటెలిజెన్సీని టెస్ట్ చేస్తారు. సో మొత్తానికి ఈ ఎంపిక ప్రాసెస్లో మనం కనుక సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్లయితే సో మూడో రౌండ్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో అది జస్ట్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ప్రాసెస్ అన్నమాట. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి వాళ్ళు ఎంపిక చేసినటువంటి ప్రదేశాల్లో మనకి ఉచిత, పూర్తిగా 100% ఉచిత విద్యతో పాటుగా, ఉచిత విద్యతో పాటుగా ఉద్యోగం కూడా గ్యారంటీగా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ రాత పరీక్ష అనంతరం ఇంటర్వ్యూ తేదీల్ని మీ యొక్క మెయిల్ ఐడీలకి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మెయిల్ ఐడీలకి అలాగే ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్స్కి మెసేజ్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా సో ఇక్కడ క్రింద ఇచ్చినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి సో మీరు పరిశీలించవచ్చు, లేక మీరు చూసుకోవచ్చు. అయితే ఎవరైతే ఈ మొత్తానికి ఎంపిక ప్రాసెస్లో క్వాలిఫై అయ్యి సక్సెస్ అయ్యారో వాళ్ళందరికీ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేషనల్ అకాడమీ, వీటిలో ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ ఒకటి, రెండోది నేవీ 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ. సో అలాగే ఈ విధంగా వీళ్ళు సక్సెస్ఫుల్గా ఎంట్రీ అయినటువంటి అభ్యర్థులకు ఈ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ విభాగాల్లో ఉద్యోగాలు ఇవ్వటం జరుగుతుంది. ఈ ఉద్యోగాల కన్నా ముందుగా వీళ్ళకి గ్రాడ్యుయేషన్ కోర్స్ అనేది, అంటే డిగ్రీ, అది బిఏ కానీ బిఎస్సీ కానీ బీటెక్ ఇంజనీరింగ్ బీటెక్ కోర్సులో పూర్తిగా ఉచితంగా చదివించడం జరుగుతుంది. అది 3 ఇయర్స్ డిగ్రీ అయినా 4 ఇయర్స్ ఇంజనీరింగ్ అయినా ఖచ్చితంగా వీళ్ళు ఫ్రీగా కంప్లీట్ పర్సన్ 100% క్వాలిఫైడ్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ ఎడ్యుకేషన్తో పాటుగా, అంటే ఈ డిగ్రీ చదువుతున్నటువంటి కాలంలో కూడా వీళ్ళకి శిక్షణ, ప్యారలల్గా శిక్షణ అనేది ఉంటుంది, ట్రైనింగ్ అనేది ఉంటుంది. అయితే ఈ డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత, అంటే సైన్స్ గ్రాడ్యుయేట్, అంటే మీరు సో ఎయిర్ ఫోర్స్ నేవీ కోసం మీరు ఎగ్జామ్ రాసినట్లయితే మీకు బీటెక్ కోర్సులో ఉచితంగా బీటెక్ గ్రాడ్యుయేషన్, అదే బీటెక్లో మీకు అడ్మిషన్ ఇచ్చి బీటెక్ చదివిస్తాం జరుగుతుంది. అలా కాకుండా ఇంటర్మీడియట్ కామర్స్, అంటే ఎంఈసి కానీ సిఈసి కానీ మీరు ఈ విధంగా ఇంటర్ ఈ అర్హతతో వెళ్ళినట్లయితే మీకు బీకామ్ చదివించడం జరుగుతుంది. అలా కాకుండా ఇంటర్ హెచ్ఈసీతో వెళ్ళినట్లయితే బీఏ చదివించడం జరుగుతుంది. ఈ విధంగా బీఏ కానీ బీకామ్ కానీ బీఎస్సీ కానీ బీటెక్ కోర్సులను మీకు అందించడం జరుగుతుంది. ఈ కోర్సులు ఈ డిగ్రీలు చదువుతున్నప్పుడే మీకు పూర్తి ప్యారలల్గా మీకు ట్రైనింగ్, అంటే ప్యారలల్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. అయితే ఈ కోర్సు అయిపోయిన తర్వాత, 3 ఇయర్స్ కోర్సెస్, డిగ్రీ కోర్సెస్ అయిపోయిన తర్వాత సో డెడికేటెడ్ ట్రైనింగ్ అనేది ఇంకోటి ఉంటుంది, స్పెషలైజ్డ్ డెడికేటెడ్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ స్పెషలైజ్డ్ డెడికేటెడ్ ట్రైనింగ్ అనేది 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ వరకు ఉంటుంది. సో అది ఎలా ఉంటుంది అంటే, ఎవరైతే ఈ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయ్యారో, అంటే డిగ్రీ పాస్ అయ్యారో వాళ్ళకి నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూణేలో చదువు, శిక్షణ పొందుతారు. సో ఇక్కడ ఈ ఎక్కడ చదువుతారంటే వీళ్ళు ఈ పూణేలో 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ అనేది చేస్తారు. అనంతరం వాళ్ళ గ్రాడ్యుయేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆర్మీ క్యాడెట్లు అయినట్లయితే వాళ్ళు డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్, అంటే 1 సంవత్సరం నుంచి 18 నెలల పాటు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి? ఆర్మీ క్యాడెట్లు అయితే ఎక్కడ? డెహ్రాడూన్లో. అలా కాకుండా రెండోది నేషనల్ క్యాడెట్లను ఎజిమాలజీలోని ఇండియన్ నేవల్ అకాడమీకి, ఎవరైతే నేవీకి సంబంధించినటువంటి క్యాడెట్లు ఉన్నారో వాళ్ళకి యజమాలలో ఉన్నటువంటి నేషనల్ నేవల్ అకాడమీలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ఎయిర్ ఫోర్స్ క్యాడెట్లు అయితే హైదరాబాద్లో ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో వీళ్ళకి
ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ అనేది సో ఒక సంవత్సరం మినిమం 1 ఇయర్ ఉంటుంది, మ్యాక్సిమం 18 మంత్స్ ఉంటుంది, అంటే 1.5 ఇయర్ పాటు ఉంటుంది. సో ఎవరికి ఇస్తారు ఈ ట్రైనింగ్, ఎవరైతే గ్రాడ్యుయేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు. వీళ్ళు ఎక్కడ చదువుకుంటారు, ఎక్కడ చదువుకుంటారు అంటే వీళ్ళు నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూణేలో చదువుకుంటారు. ఫస్ట్ వీళ్ళందరూ కూడా పూణేలో ఉన్న నేషనల్ డిఫెన్స్ అకాడమీలో డిగ్రీ కానీ, అంటే ఆర్డినరీ డిగ్రీ అయినటువంటి బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, బీఏ కానీ, లేక ఇంజనీరింగ్ డిగ్రీ కానీ అక్కడ కంప్లీట్ చేస్తూ ఆ చదువుతో పాటు వాళ్ళకి అక్కడ శిక్షణ ఉంటుంది. అది మొత్తం డిగ్రీ అయిపోయిన తర్వాత స్పెషల్ ట్రైనింగ్, ఆ స్పెషల్ డెడికేటెడ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఈ స్పెషల్ డెడికేటెడ్ ట్రైనింగ్ అనేది సో 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ వరకు ఉంటుంది. సో ఈ ట్రైనింగ్ పీరియడ్లో వీళ్ళకి 56,100 స్టైఫండ్ కూడా ఇవ్వటం జరుగుతుంది. 56,100 స్టైఫండ్ కూడా ఇస్తారు. ఆ తర్వాత ఈ ట్రైనింగ్ అనేది సక్సెస్ఫుల్గా మీరు కనుక కంప్లీట్ చేసినట్లయితే ఇమీడియట్లీగా మీకు అక్కడే ఉద్యోగ అవకాశాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో అపాయింట్మెంటల్ లెటర్ అనేది ఇచ్చేస్తారు. సో ఇక్కడ నెలకి ఒకవేళ మీరు అపాయింట్మెంట్ అయిన తర్వాత మీకు శాలరీ ఇనీషియల్ స్టేజ్లో 1,10,000 ఉంటుంది. అంతేకాకుండా శాలరీతో పాటుగా ఇతర అలవెన్సెస్ అనేవి ఉంటాయి. డిఏ కానీ, టీఏ కానీ, ఇలా డిఫరెంట్ అలవెన్సెస్ ఉంటాయి. ఫైనాన్షియల్ అంటే అలవెన్సెస్ ఉంటాయి, డిఫరెంట్ అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. చాలా ఎక్కువ అలవెన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే, అయితే ఈ ట్రైనింగ్ పూర్తి చేసినటువంటి ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ కేటగిరీలో ఉద్యోగాలు ఇస్తారు అంటే వాళ్ళకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ప్రారంభ స్థాయి ఆఫీసర్స్ అయిన లెఫ్టినెంట్ కానీ, సబ్ లెఫ్టినెంట్ కానీ, ఫ్లయింగ్ ఆఫీసర్ లేక గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ హోదాల్లో వాళ్ళు ఉద్యోగం మొదలు పెడతారు. వాళ్ళ కెరీర్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ సో ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళకి ప్రమోషన్స్ అనేవి ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. ఓకే, ఆ తర్వాత ఈ ఉద్యోగాలు, ఇంత అద్భుతమైనటువంటి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవటానికి జనవరి 19, 2021 లాస్ట్ డేట్గా ఇవ్వటం జరిగింది. ఓకే, అయితే ఈ ఆన్లైన్లో ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంది కదా, ఆ ఆన్లైన్లో నిర్వహించేటటువంటి ఆబ్జెక్టివ్ టెస్ట్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఏప్రిల్ 18, 2021 ఆన్లైన్ ఎగ్జామ్ అనేది నిర్వహించటం జరుగుతుంది. ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్లో పాస్ అయినటువంటి వాళ్ళకి మాత్రం ఇంటర్వ్యూకి కాల్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ కష్టంగానే ఉంటుంది. ఓకే, ఇది పక్కన పెట్టినట్లయితే పరీక్షా కేంద్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం. మనం అప్లై చేసుకునేటప్పుడు మన పరీక్షా కేంద్రాలను మనం చూస్ చేసుకోవచ్చు. ఇక ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఇక్కడ ఇచ్చినటువంటి upscionline.nic.in/ఈ వెబ్సైట్లోకి వెళ్ళి సో మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు పొందవచ్చు. ఇది ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఒక మంచి డెడికేటెడ్ లైఫ్కు సంబంధించినటువంటి ఒక బెస్ట్ ఆపర్చునిటీ. సో కాబట్టి దీన్ని మిస్ చేసుకోవద్దు. సో ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిందో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. అలాగే ఏ విధంగా నా ఈ ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తున్నారో సపోర్ట్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అలాగే నా కొత్త ఛానల్ అయినటువంటి నాస్ ఫ్యాక్ట్ ఫైండర్ని కూడా ఈ ఛానల్ మాదిరిగానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, అస్సలు మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ గ్రేట్ ఫ్యూచర్ హెడ్ ఆఫ్ యూ. నా ఈ కొత్త ఛానల్ అయినటువంటి నాస్ ఫ్యాక్ట్ ఫైండర్ యొక్క ఇన్ఫర్మేషన్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో నేను ప్రజెంట్ చేస్తాను. దయచేసి దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.